ప్రజాస్వామ్యంలో సభలకు కార్యకలాపాలకు అడ్డుపట్టడం తగదు. కానీ ఏం చేయాలి, 4.5 సంవత్సరం నుంచి అడుగుతున్నాం. దున్నపోతు మీద వర్షం పడినట్టుగా నరేంద్ర మోడీ గారు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఇది అవును కాదు, లేకపోతే ఇవాళ చేస్తాం రేపు చేస్తాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదో మరొకటో మరొకటో చెప్పి కొంతవరకు సాటిస్ఫై చేసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారి పైన. దానికని స్పందించడంలా లాస్ట్ రిసార్ట్. మాకు తెలుసు, మేమందరం 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో పార్లమెంటరీ అసెంబ్లీ జీవితంలో గడిపినటువంటి వాళ్ళ మేము, మాకు అన్నీ తెలిసినా నిన్న విధి లేక పోడియం దగ్గర పోవాల్సి వచ్చింది. సస్పెండ్ చేస్తే అయిపోయిందా? నీ బిల్లులు మాత్రం నువ్వు చేసుకోవడానికి పార్లమెంటు నడుపుతున్నావు తప్ప ప్రజల అభిప్రాయం విని దానికి అనుగుణంగా దాని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్కు లేదు, నరేంద్ర మోడీ గారికి లేదు. అందువల్ల విధి లేని పరిస్థితిలో మేము చేస్తే సస్పెండ్ చేశారు. లేదు, సస్పెండ్ చేయటం కూడా ఒక రకంగా పద్ధతి, ఒక రకమైన పద్ధతి. కానీ ఏంటిది, సభ జరిగినంత కాలం రాకూడదంటే ఎందుకు పర్మనెంట్గా తీసేస్తే పిడబల? కాబట్టి ఇది ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి కాదు, అప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి. రెండవది, ఆ మహానుభావుడు మేము అడిగినప్పుడు ఏమి సమాధానం చెప్పడు పార్లమెంట్లో. కానీ నిన్న టీవీ చూసా, టీవీ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన బుద్ధి పుట్టింది. ఆయన మాట్లాడతాడు, ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడటం తగదు, బేసిక్గా తగదు. ఏదో చిన్న ఊర్లో ఏదో పంచాయతీ ప్రెసిడెంట్ లేకపోతే ఎమ్మెల్యేగా కూడా ఆ రకంగా మాట్లాడడానికి వీల్లేదు. అలాంటిది ప్రధానమంత్రి స్థాయిలో ఎక్కడెక్కడో ఏమేమి ఉన్నాయో కడుపులో ఎవరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు ఆయన కడుపులో. ఈ రాష్ట్రం పైన ఎందుకు కక్ష కట్టాడో సమాధానం ఇంతవరకు రావటం లేదు. ఎవరంతా వాళ్ళు ఊహించుకుంటున్నాం, మేమైతే ఊహించుకుంటాం ఈ చంద్రబాబు నాయుడు తనకు ఎక్కడ మేకై కూర్చుంటాడో అనేటువంటి ఉద్దేశంతో అతను ఈ రకంగా చేసిన నా వరకు నేను అనుకుంటున్నాను. ఆయన పైన, మా ముఖ్యమంత్రి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తాడు, మేము లెక్కాచారం చెప్పలేదంటాడు, ఆయన ఎందుకు చాలా మూటలు మూటలు ఇచ్చినట్టు మాకు మేము లెక్కాచారం చెప్పండి అంటాడు. ఎవడైనా ఎక్కడైనా సామాన్య మానవుడు కూడా ఇవాళ బ్యాంకులో డిపాజిట్ ఒకరికి ఇస్తానని డబ్బిస్తే మళ్ళా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పెద్ద మనిషి ఈ ఒక్క నరేంద్ర మోడీ గారు తప్ప మరొకరు కాదు. 350 కోట్ల రూపాయలు మా వెనుకబడ్డ జిల్లాలకు ఇస్తాడు. ఎక్కడి వాళ్ళ ఆయన సొమ్ము, వాళ్ళ అబ్బ సొమ్ము ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక షుడ్ నాట్, అది వెంజెన్స్తో చేస్తున్నాడు. ఆయన స్థాయి ఎక్కడ ఉందంటే మా రాయలసీమలో ముఠా నాయకుడు స్థాయిలో ఉన్నాడు ఆయన. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రధానమంత్రి నీకంటే శక్తిపరుడు ఎవడు లేడు ఈ దేశంలో. నీవు అన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత నీది, దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత నీది, ఎక్కడైనా అవినీతి జరిగితే వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత నీది. మాట్లాడేది ఇప్పుడు మామూలుగా బజార్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఎవడు గంట కనపడ్డా వీడు అవినీతి పడడానికి. మిమ్మల్ని పెట్టారు, 10 రూపాయలు ఇస్తే రాస్తారని అంటారు, లేకపోతే 10 రూపాయలు ఇస్తే చూపిస్తారు మిమ్మల్ని అంటారు. ఎవడు ఎవరికి 10 రూపాయలు ఇచ్చాడు ఎవడు చెప్పేలా కొడుకులేడు. స్వీపింగ్ రిమార్క్స్ అట్లా ప్రధానమంత్రిగా ఉండి బజార్లో వాడు మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి అవినీతి పరుడు, ముఖ్యమంత్రి అకౌంట్స్ చూపించే నాకు రాయలసీమ భాష వచ్చేస్తుంది. నాకు ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు, మీరు కొన్ని వేల మంది నీ కింద అధికారులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇచ్చే డబ్బు ఎక్కడ పోయిందని చూపించాల్సి రాబట్టాల్సిన బాధ్యత నీది కాదా? నిజంగానే మా ముఖ్యమంత్రి దొంగతనం చేసింటే, డబ్బులు వాడుకొని ఉంటే తినింటే నువ్వు ఎందుకు ప్రాసిక్యూట్ చేయటం లేదు? అంటే నువ్వు కూడా బజార్ మనిషితో మాత్రం సమాధానం అయిపోయింది. స్వీపింగ్ రిమార్క్స్, సిగ్గులేరా? ప్రధానమంత్రిగా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా? పలాని చోట పలాని దివాకర్ రెడ్డికి ఒట్టి చెక్కిచ్చావురా గతి కొడుక, నువ్వు పని చేపించుకోవాలని చెప్పి లోపల పడేయాలి. చేయమని నీకు దమ్ము శక్తి ఉంటే, నువ్వు నిజమైనటువంటి ఆరోపణలు అంటే వై యు హావ్ నాట్ టేకన్ ది యాక్షన్? సో యు ఆర్ ఇన్ఎఫిషియెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ.
I am in the politics for the last 40 years. I have not seen such a gentleman, not as a chief minister. You are unfit to be the chief minister, prime minister of India. That's